అంటే సీతక్క గారికి మంత్రి గారికి ఏం చెప్తున్నానంటే, మీరు వెళ్ళే కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, అక్కడ జరిగే అసౌకర్యాలు కావచ్చు, దాని వెనక ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, లేకపోతే వాస్తవానికి అలాంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందా, లేకపోతే ఏం జరుగుతున్నది అనేది చాలా క్లారిటీగా కూడా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం విపక్షంలో ఉన్నప్పుడు సవాలక్ష మాట్లాడవచ్చు. నేనే చెప్తున్నా, ఇప్పుడు రంజిత్ అనబడే నేను ఒక జర్నలిస్ట్గా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ముందు మాట్లాడడానికి సవాలక్ష, కానీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు పనిచేసే దానికంటే ఇంకొక డబల్ పని అక్కడ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల బాగోగులు కావచ్చు, మన చుట్టూ ఉండే వ్యవస్థ మనకు తెలియకుండా జరుగుతున్న లోపాలు కావచ్చు, ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మనకు మైనస్గా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి చాకచక్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణలో కరెంటు కోతలు ప్రారంభమైనవి. ఈ కరెంటు కోతలు ఏ స్థాయికి ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తెలంగాణ ప్రజలారా, పూర్తిగా కూడా కరెంటు కోతలతో ఇప్పటికే తెలంగాణ సమాజం చాలా అభద్రతాభావంలో ఉన్నది. అంటే అభద్రతాభావం అని ఎందుకు అన్నానంటే, వాళ్ళు అట్లా చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో, కానీ వాస్తవానికి కరెంటు కోతలు అనేది తెలంగాణలో జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్ విషయంలో పూర్తి స్థాయిలో ఒక అవగాహన కన్నా రావాలి, లేకపోతే దాని మీద చర్యలన్నా తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తును ఆలోచించి ఇంకా అధిక ఉత్పత్తి లేకపోతే అధిక విద్యుత్ వినియోగం అనేది జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రణాళిక అన్నింటినీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కరెంటు కోతలు ఇట్లనే ఉంటుందా, ఈ కరెంటు కోతలు ఇట్లనే ఉంటే తెలంగాణ సమాజం ఏ స్థాయిలో పోరాటం చేస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి పోరాటం వస్తుంది, ప్రజలు ఏమంటున్నారు, ప్రజల పోరాట స్ఫూర్తి ఏ స్థాయిలో ఉంటుందో మనం వేచి చూద్దాం. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిన్న జరిగిన ఒక అంశం ఇక